మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు. ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననే తప్ప పరలోక రాజ్యమును ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు. నరహత్య కావించువాడు తీర్పునకు గురి అగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు వినియున్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురి అగును, తన సోదరుని అవమానపరచువాడు న్యాయసభ ముందుకు వచ్చును, తన సోదరుని అవివేకి అని పిలిచినవాడు నరకాగ్నికి లోనగును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధయున్నట్లు నీకు స్పృశించినచో ఆ కానుకను పీఠం చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యతపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగనే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. నీవు చెల్లింపవలసిన రుణములో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉండువు.